ప్రేక్షక మహాశైలందరికీ కూడా అంటే నాకంటే పెద్దవారికి నా హృదయపూర్వక నమస్కారాలు, నాకంటే చిన్నవారికి నా ఆశీస్సులు. మనం ఇప్పుడు చెప్పుకునే వీడియోలో ఏంటంటే కంటికి కళ్ళజోడు అవసరం లేకుండా. ఇది మన పూర్వీకులు ఎప్పుడో మన కంటి సమస్యలు మనకు వస్తాయని వారు తెలుసుకుని మన కంటి సమస్యలకు పరిష్కారం ఎప్పుడో ఈ తాళపత్రాల మీద రాసి ఉంచారు. ఇదే మనకి ఆస్తి. ఎందుకంటే ఇప్పుడు చాలా మందికి యువతకు సంటి బిడ్డలకు అంటే చిన్న కుర్రాళ్ళకి కొన్ని పెద్దవారికి వీరందరికీ కూడా ఇప్పుడు సైటు చాలా ఇదిగా ఎక్కువగా ఉంది. ఇది దీనికి కారణాలు చాలా ఉన్నాయి. అవన్నీ చెప్పడం వల్ల కొంచెం మనకి టైం కూడా ఎక్కువ పడుతుంది. కాబట్టి కారణాలు ఎలా ఉన్నా కానీ ఇప్పుడు కంటి సైట్ గురించి మనం చెప్పుకుందాం. నేను చెప్పేదంతా కూడా ఈ తాళపత్ర గ్రంథాల్లోనే మీకు చెప్తున్నాను. ఇవి నేను ఎప్పటి నుంచో స్టడీ చేశాను. ఆ చదివిన విషయాలు ఇందులో ఉన్నవి ఉన్నట్టుగా మీకు చెప్తున్నాను. మీరు ఏం చేయాలంటే ఈ కంటికి సంబంధించిన వ్యాధులు వచ్చినప్పుడు మీరు ఆహార పదార్థాల్లో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఏంటంటే ఎక్కువగా ఆయిల్ ఫుడ్లు తినకూడదు, అలాగే మాంసాహారం కూడా తక్కువగా తీసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ చిరుతిండ్లు కూడా తినకూడదు. ఇటువంటి జాగ్రత్త తీసుకున్నట్టయితే చాలా మనకే ఉపయోగం. ఇప్పుడు ఈ కంటి సమస్యలకి ఏం కావాలో నేను అవి చెప్తాను. ముందుగా ఈ కంటి సమస్యలు ఎన్ని రకాలు ఉంటాయో చెప్తాం. అప్పుడు ఈ కంటి సమస్యను తొలగించుకోవడానికి మనం ఏ పదార్థాలు వాడాలో ఏ వస్తువులు వాడాలో నేను చెప్తాను. ఈ కంటి సమస్యలు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే కళ్ళు మబ్బుగా ఆనడం, అంటే చూడండి మనం క్యారీ బ్యాగ్లు అవి ఉంటాయి కదా, అవి అడ్డుగా పెట్టుకుని చూస్తే బయట వస్తువు మసకగా కనపడుతుంది కదా, అది మసకబారినట్టుగా అలా కనపడుతుంది. అలాగే దూరపు వస్తువు కానీ దగ్గర వస్తువు కానీ కొంతమందికి స్పష్టంగా కనిపించదు. వారు మనిషి అయినా లేకపోతే వేరే వస్తువు అయినా ఏదైనా స్పష్టంగా కనిపించకపోవడం. అలాగే కంటిలో దుర్మాంసాలు పెరగడం, మన వాళ్ళు కుయకండి అంటారు, కంటికి గుడ్డు పక్కనే ఇంత ఉబ్బుగా వస్తాయి. దాన్ని వైద్య పరిభాషలో ఏమంటారంటే వైద్య భాషలో దుర్మాంసము అంటారన్నమాట. అదే మీకు చెప్తున్నాను. దాన్ని కుయకండ అని కూడా అంటారు. అటువంటిదే మరో సమస్య ఏంటంటే కళ్ళకి పొరలు కమ్మడం, శుక్లాలు అంటారు కదా అవి. అలాగే కంట్లో పువ్వులు, కొంతమందికి కంటి గుడ్డు మీద తెల్లటి పువ్వు వచ్చి అలవాగా అలిమేసి కన్ను అలిమేసి కన్ను కనపడకపోవడం, ఇటువంటి సమస్యలు. అలాగే కంటి నరములు వెంబడి రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం, కంటి నరాలు ఇదిగా నొక్కడం వల్ల. వేరే కారణాలు ఏమైనా ఉంటాయి అవన్నీ తర్వాత చూద్దాం. కంటి రక్త ప్రసరణ సరిగ్గా కంటికి రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం, ఇలాంటి కారణాల వల్ల మనకి కళ్ళు సరిగ్గా కనిపించవు. ఈ కంటి సమస్యలకి మన మనుషులు ఎప్పుడో రాశారని చెప్పాను కదా, ఎప్పుడో మనకి చెప్పారు. అవన్నీ ఇప్పుడు మనం పాటించలేకపోతున్నాం, అందుకనే మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాం. పెద్ద పెద్ద హాస్పిటల్కి వెళ్ళినా కూడా కొన్ని కంటి వ్యాధులు తగ్గవు. వారు ఏమంటారంటే ఈ నరాలు పనిచేయడం లేదు, ఇంకా దీర్ఘకాలం ఇంతే అమ్మా, నువ్వు బ్రతికినంతకాలం కూడా ఇంతే కా అని కొన్ని రకాలు డ్రాప్స్ రాయొచ్చు, కొన్ని రకాలు ట్యాబ్లెట్లు అవి రాసుకోవచ్చు, అవి వాడుకోండి అని చెప్తారు. ఇటువంటివి కూడా వారు తగ్గవన్నవి కూడా తగ్గచ్చు మనం జాగ్రత్తగా ఉంటే. నేను చెప్పే జాగ్రత్తగా ఆలోచించండి, శ్రద్ధగా వినండి, ఇది శ్రద్ధగా విని పాటించండి. మీకు తప్పకుండా కంటి సమస్యలు తగ్గుతాయి, కంటి చూపు స్పష్టంగా కనబడుతుంది.
కంటి పొరలు ఎలా కరుగుతాయంటే ఒకటి చెప్తాను నేను. మీరు వీటికి కావలసిన పదార్థాలు చెప్తాను. ముందు ఒకటి వస చూడండి. ఈ వసని వస కొమ్ము, వస కొమ్ముని ఏం చేస్తారంటే గంధపు సాన ఉంటుంది కదా, గంధపు సాన మీద కొంచెం కొంచెం నీళ్లు పోసి అరగదీయండి. అరగదీసి ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి పడుకునేటప్పుడు ఒకసారి కొంచెం గంధంగా పెట్టుకోండి. అదే కాటిక, ఆ గంధాన్ని కాటిక్గా పెట్టుకోండి. కాటిక్గా పెట్టుకుని కళ్ళు కాసేపు ఒక అరగంట సేపు కళ్ళు మూసుకునే ఉండండి. ఇలా కళ్ళు మూసుకుని ఉండాలి, అలా కళ్ళు మూసుకుని ఉండండి. తర్వాత మీరు మొహం కడుక్కోవచ్చు, కానీ రాత్రి మాత్రం పడుకునేటప్పుడు తప్పకుండా పెట్టుకోవాలి. అది ఒక పద్ధతి, అది కొంతవరకు పనిచేసి చెప్తున్నాను సుమా మీకు. అది ఒకటి. రెండోది ఏంటంటే మోదుగా చెట్లు ఉంటాయి, మోదుగా చెట్లు. ఆ మోదుగ చెట్టు యొక్క వేరు తీసుకోండి. ఆ మోదుగ చెట్టు వేరుని శుభ్రంగా కడగండి. ఎందుకంటే ఇసుక మట్టి ఏమీ లేకుండా శుభ్రంగా పడుకొని నేనే ఆరబెట్టుకోండి. అది ఆరబెట్టుకొని అది కూడా గంధంగా తీసుకోండి. గంధంగా తీసుకుని అది కూడా కంటికి కాటుకులాగా పెట్టుకోవచ్చు. మీకు వస అనేది కొంచెం మసకబారిగా ఉన్నట్టుగా ఉంటాయి కదా కళ్ళు, వాళ్ళకి ఆ వస బాగా పనిచేస్తుంది. ఈ మోదుగ వేరు అన్నాను కదా, ఈ మోదుగ వేరు మాత్రం కంట్లో పువ్వులు, ఈ దుర్మాంసాలు చెప్పాను కదా, పరులు శుక్లాలు ఇటువంటి కరగడానికి పనిచేస్తుంది. అంటే వసతో పాటు ఇంకో కూడా చెప్తాను, అది కూడా అందులో కలిపి నూనెను పెట్టుకోవాలి మీరు. అందులో పచ్చకర్పూరం కూడా కలుపుకోండి కొద్దిగా. ఆ వస నూనెని దాంట్లో పచ్చకర్పూరం కూడా మెత్తగా నూనెండి. ఆ నూనెంది కంటికి పెట్టుకుంటే మసకలు బాగా తగ్గుతాయి. అలా కొంతకాలం పెట్టుకునేసరికి పూర్తిగా కళ్ళజోడు అవసరం లేకుండానే మసకలు తగ్గుతాయి. తర్వాత అల్లి చెట్టు, అల్లి చెట్టు అని ఉంటుంది, మనం అల్లిపళ్ళు తింటాం కదండి నల్లగా ఉంటాయి అల్లిపళ్ళు. ఆ అల్లి చెట్టు ఆకులు తీసుకోండి, ఆ ఆకుల్ని శుభ్రంగా కడగండి. కడిగేసి మెత్తగా శుభ్రమైన చిన్న అమాంతస్తలో, చిన్న రాతి రోజుల్లో బాగా దంచండి. కొంచెం వేడి నీళ్ళు పోయిన తర్వాత ఆ దంచింది ఒక స్టీల్ గిన్నెలో, శుభ్రమైన స్టీల్ గిన్నెలో తీసుకుని అందులో కొంచెం వేడి నీళ్ళు కలపండి. కలిపి దాన్ని వడకెట్టండి గుడ్డతో, మెత్తన గుడ్డతో వడకెట్టాలి. అందులోని చిన్న చిన్న తుంపర్లు కానీ, ఇది ఏంటి ఆకు యొక్క చిన్న చిన్న ముక్కలు పీసులు కానీ ఏమి పడకూడదు. అంటే కంట్లో పెట్టుకున్నా అది కన్ను మెరక్కకూడదు అన్నమాట, కంట్లో నలుసు చిన్నది కూడా అందులో ఉండకూడదు. చాలా మంచి లిక్విడ్ తీసుకోండి అందులోకి. ఆ రసాన్ని ఎవరైనా సరే ఉదయం ఈ దుర్మాంసాలు ఉన్నవాళ్ళు, కంట్లో పువ్వులు ఉన్నవాళ్ళు, ఈ కళ్ళు మసలు ఉన్నవాళ్ళు కూడా, మనం ఐ డ్రాప్స్ ఎలాగైతే వాడతామో అలాగా ఉదయం మధ్యాహ్నం రాత్రి పడుకునేటప్పుడు రెండే చుక్కలు పోసుకోండి. పిల్లలకు కూడా పోయొచ్చు, ఏమీ ప్రమాదం కాదు, అది చాలా మంచిది. కానీ అందులో మాత్రం చిన్న చిన్న ముక్కలు పీసులు ఇలాంటివి ఏమి ఉండకూడదు, అవి ఉండటం వల్ల మళ్ళీ కళ్ళు మెరుగుతాయి. కాబట్టి అవన్నీ తీసేసి శుభ్రమైంది బాగా వడకెట్టి అది రెండు చుక్కలు పోసుకోండి. పోసుకుని కూడా కాసేపు కళ్ళు మూసుకోండి. మన కంట్లో డ్రాప్స్ ఎలా చేసుకుంటామో అదే పద్ధతిలో వేసుకోండి. మీకు 90 రోజుల్లో పూర్తిగా ఆ కొయ్యి కండ్ల లాంటి దుర్మాంసాలు కానీ కళ్ళు పొరలు కానీ అన్నీ తగ్గిపోతే ఆపరేషన్ కూడా అవసరం లేదని మన మహర్షి చెప్పారు. పూర్వం కూడా సత్యశిష్యులు ఉన్నాయండి, పూర్వ శిశుతుడే మహానుభావుడు చికిత్స చేశాడు, అది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఇతర దేశాల్లో జరిగింది కాదు ఈ ఆపరేషన్లో, ప్రప్రథమంగా మన భారతదేశంలోనే జరిగింది ఆపరేషన్ అనేది. మన శరీరానికి ఆపరేషన్లు అనేవి సుశ్రుత మహాముని గారు, మహర్షి గారు ఆయనే ఫస్ట్ ఆపరేషన్ చేసి ఇలా చేసుకోవాలని చెప్పారండి. మహాను చెప్పిన మహానుభావుడు ఆయనకి
ఆయనకి మనం అందరం కూడా రుణపడి ఉన్నాం. ఆయనకి మనం ఎప్పుడు కూడా ఆయన తెలుసుకోవాలి, ఆయన చేతెత్తి మనం నమస్కారం చేసుకోవాలి. అటువంటి మహానుభావులు పుట్టిన మన దేశంలో ఇప్పుడు కలజోడి పెట్టుకుంటున్నారు, కానీ అవసరం ఉండదు. ఎందుకంటే మహర్షి చెప్పింది, తాళపత్ర గ్రంథాల్లో వారు రాసింది, ఇది నిజం సత్యం ఇది. కాబట్టి అలా చేయండి, తగ్గుద్ది. అలాగే మరొకటి ఏంటంటే, మీకు సముద్రపు నురుగు అని ఉంటుంది. సముద్రపు నురుగు అది ఒక ఆల్చిప్పలాగా ఉంటుంది, దాన్ని సముందర్ పేన్ అంటారు హిందీలో. సముందర్ పేన్ అంటారండి, కొంతమంది సముద్ర పేన్ అని కూడా అంటారు. అది మీకు బజార్లో దొరుకుతుంది, ఆ వనమూలికల షాపుల్లోనే అది కూడా దొరకచ్చు, అలాగే సముద్ర బొట్టును కూడా దొరుకుతాయి, చేపలు పట్టే జాలర్ల దగ్గర కూడా ఉంటాయి. సముద్రం మీద వేటకెళ్తారు కదా, వాళ్ళ దగ్గర చేపలు వేటకెళ్తారు, వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి. ఆ సముద్ర నురుగు అన, ఇది సముద్రపు నురుగు అంటే సముద్రం నీటిలో తిట్టులాగానే ఎర్రటి నురుగు వస్తుంది. మన సముద్ర బొట్టు నుంచుంటే అలల మీద నురుగు వస్తుంది, అది కాదండో ఇది సముద్ర పేన్, సముందర్ పేన్ అంటారన్నమాట హిందీలో. అది చాలా తీరిగ్గా ఉంటుంది, ఒక ఆల్చిప్పలా ఉంటుంది, దాని నిండా మెత్తగా ఉండే తెల్లటి పదార్థం ఉంటుంది అన్నమాట. అది మనం తిన్నట్టయితే తింటే ఒకరిగా ఉంటుంది చూసేది. అది తీసుకోండి, అది తీసుకుని మీకు ముందుగా ఒకటి చెప్పాను ఏంటంటే మోదుగా వేరని. అంటే మోదుగా వేరు మామూలుగా కూడా అరగదీసి కంట్లో పెట్టుకోవచ్చు, కానీ ఈ సముద్ర పేన్ అనేది ఉంది కదా, దాన్ని కొద్దిగా తీసుకుని ఆ తెల్లటి పదార్థం తీసుకుంటే మన వేరుతో తీస్తా వస్తుంది. అది అది తీసుకుని అది ఈ మోదుగ వేరు కలిపి నూరండి. నూరి కంటికి కాటుగ్గా 3 పూటలు పెట్టండి. ఎటువంటి కంటి సమస్యలైనా సరే, దుర్మార్గాలు కానీ, కళ్ళు మసకలు కానీ, పొరలు కానీ, ఏవైనా సరే కళ్ళు కనపడకపోవడం అనేది ఉండదు, కళ్ళు చక్కగా కనపడతాయి మీకు, కలజోడు అవసరం లేదు. అలాగే మీరు మరొకటి చెప్తున్నాను ఏంటంటే, ఈ నరాలు బలహీనంగా ఉంటాయి కదా, కంటి నరాలు బలహీనంగా ఉంటే కూడా కళ్ళు కనపడకపోవచ్చు. వారు ఏం చేస్తారంటే నువ్వుల నూనె వాడండి వంటల్లో, కూరల్లో కానీ ఏదైనా కానీ నువ్వుల నూనెతో చేసిన పదార్థాలు తినండి. అలాగే నువ్వులు బెల్లం కలిపిన చిమ్మిలి అంటాం కదా, ఆ ఉండలు కూడా రోజు ఒక గొలిక్కాయ పరిమాణం తీసుకోండి, లేకపోతే ఒక పెద్ద ఉసిరికాయంత పరిమాణం తీసుకుని తినండి. రోజు ఒక పూట తినండి, చాలా మంచిది, ఏ టైంలో తిన్నా పర్వాలేదు, అది తినండి. అలాగే నువ్వుల నూనె వాడండి మీ వంటకాల్లోకి. తర్వాత బాదం నూనె ఉంటుంది కదా, దాన్ని ఆల్మండ్ ఆయిల్ అంటాం, అది తీసుకోండి, అదే తలకి రాసుకోండి. మీరు వేరే నూనె రాయకండి తలకి, ఈ బాదం నూనె తలకి మద్దమే చేసుకోండి. తర్వాత వారానికి 2 సార్లు శనివారం ఆదివారం తప్పకుండా తలంటుకోండి. ఆ తలంటుకోవడం కూడా కుంకుడికాయ పులుసు కళ్ళల్లో పడకుండా తలంటుకోండి. కుంకుడికాయ కానీ లేకపోతే షీకాయ కానీ ఆ 2 గంటలు ఏదైనా పర్లేదు, మిగతా వాటితో మాత్రం తలంటుకోకండి. ఎటువంటి రకాలు కెమికల్స్ తో కూడా తలంటుకోవచ్చు మీరు. తలకే ఈ కళ్ళ సమస్యలు ఉన్నవారు మాత్రం తలకి రంగు మాత్రం ఎటువంటి రంగు కూడా వేసుకోకూడదు మీరు, అప్పుడు మీ కళ్ళు చక్కగా కనపడతాయి. మన మహర్షి చెప్పిన విధంగా నేను చెప్పాను, మీరు చక్కగా ఈ వీడియోని ఆదరించండి, ఆదరించి పాటించండి. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్లు కొట్టండి, మీకు మరిన్ని విషయాలు నేను చెప్తాను. అలాగే స్త్రీలకు కూడా ఆ జుట్టు ఊడిపోయే సమస్యలు, ఇంకా చాలా మగవారికి ఎవరికైనా చాలా సమస్యలు ఉంటాయి, స్త్రీలకు ఉండే సమస్యలు ఎదురుబారు కూడా చెప్పుకోలేరు, అటువంటి సమస్యలు ఉంటాయి. అటువంటి అన్నిటికీ కూడా నేను ఈ తాళపత్ర గ్రంథాల్లోని, మన మహర్షులు రాసిన గ్రంథాల్లోని చూసి మీకు నేను చెప్తాను. నేను చేసే వైద్యం కూడా అదే, మా పూర్వం నుంచి చేసే వైద్యం కూడా అదే. నేను మీకు అందరికీ కూడా శుభం కలగాలి, మీ కంటి చూపు బాగుండాలి, మీరన్నీ కూడా స్పష్టంగా చూడాలి. మీరందరూ శుభంగా ఉంటే భారతదేశమే శుభంగా ఉంటుంది. జై హింద్.